నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకు మంత్రి పదవికి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని ఈటెల రాజేంద్రకు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. రైట్, కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి వెళ్తూ ఉండగా ఇక తెలంగాణ బీజేపీ బాధ్యతలను ఈటల రాజేందర్కు అప్పగిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ, ఏదైతే కేంద్ర కేబినెట్ అంటే మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో ఇప్పటికే కేంద్ర కేబినెట్ కూర్పు అనేది జరిగిపోయింది. అయితే కేంద్ర కేబినెట్లోకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వెళ్ళబోతున్నారు. నడ్డా ప్రస్తుతం గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికే వాస్తవానికి నడ్డా పదవీకాలం గత బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగానే ముగిసింది. కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా జేపీ నడ్డానే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పి ఆ సమయంలో కార్యవర్గంలో నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఎలాగూ సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఇక పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలను మరొకరికి అప్పగించే క్రమంలో బీజేపీ ఆలోచిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కసరత్తు ఇప్పటికే జాతీయ స్థాయిలో జరుగుతూనే ఉంది. సో జేపీ నడ్డాను ఏ విధంగానైతే క్యాబినెట్లోకి తీసుకుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పగ్గాలు మరొకరికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను మార్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొంత ఏదైతే ఈ పర్ఫార్మెన్స్ను చూసుకుంటే గత ఎన్నికల కంటే ఈసారి కొంత సీట్లు తగ్గాయి. సో ఖచ్చితంగా బీజేపీ అనేది క్షేత్రస్థాయిలో మరింత ఫోకస్ చేయాలనే ఆలోచనతో కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే రాష్ట్రాల్లో కూడా అధ్యక్షులను మార్చాలనే ఆలోచనతో స్పష్టంగా ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని కీలక పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి బీజేపీలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అధ్యక్షులుగా కొనసాగరు. ఒకరికి ఒకే పోస్ట్ అనేది విధానం. అయితే ఎప్పుడైతే కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారో ఆ సమయంలోనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తారనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఉంది కొద్ది సమయమే కాబట్టి అతన్ని కంటిన్యూ చేశారు. సో ఇప్పుడు ఇక పూర్తి స్థాయిలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటవుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్లోకి వెళ్లారు. మాజీ అధ్యక్షుడు సైతం బండి సంజయ్ కూడా ఇప్పుడు కేంద్ర కేబినెట్లోకి వెళ్ళిపోయారు. సో ఇక రాష్ట్ర అధ్యక్షకు సంబంధించినటువంటి బాధ్యతల విషయంలో కూడా కొంత కసరత్తు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించి ఈటెల రాజేందర్కు అవకాశాలు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ఇక్కడ ఏ విధంగానైతే మల్కాజ్గిరిలో పోటీ చేయడం, ఆ తర్వాత ముఖ్యంగా ఏదైతే చేరికల కమిటీకి చైర్మన్గా ఉన్నారు, కొంత ఇతర పార్టీలతో సంప్రదింపులు జరపడం కావచ్చు, దాంతోపాటు ఇప్పుడు మల్కాజ్గిరిలో సైతం భారీ మెజార్టీతో గెలుపొందారు ఈటెల రాజేందర్. దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే బీజేపీలోకి వచ్చినటువంటి క్రమంలో అప్పటి నుంచే బీజేపీ జాతీయ నేతలతో కొంత సంప్రదింపులు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే రాష్ట్రంలో అధ్యక్షుణ్ణి గత ఏదైతే బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డిని మార్చినటువంటి క్రమంలో కూడా ఈటెల రాజేందర్తో పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిపాయి. బీజేపీ అగ్రనేతలు ఆయనతో సమావేశాలు నిర్వహించారు. సో దానికి అనుగుణంగానే ఈసారి ఈటెలకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే కొంత బీజేపీ పెద్దలను కూడా ఢిల్లీలో ఈటెల రాజేందర్ కలుస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మరి ఈటెల రాజేందర్ ఛాన్స్ ఇస్తారా లేదంటే ఇంకా ఎవరితో ఎవరి విషయంలోనైనా కొంత పార్టీ ఆలోచిస్తుందా అనేది మాత్రం చూడాలి. సో ఖచ్చితంగా ఇప్పుడైతే కేంద్ర కేబినెట్లోకి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెళ్తున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా రాష్ట్రానికి మరొక అధ్యక్షుని నియమించే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే ఈటెల రాజేందర్కు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షయ్, ఓకే రాజు.